సరే. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదనా వ నబీనా వ ఖాయిదనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వలా హుమ్ బాద్. దీన్ అభిమాన ముస్లిం మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. ఈరోజు మనం ఇన్షాల్లా తక్వా ప్రయోజనాల గురించి, మిగతా విషయాలకు సంబంధించిన కొన్ని వివరాలు ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రారంభంలో మనం చెప్పుకున్నాం ఉపవాసాల గురించి మాట్లాడుకుంటాం, సరేనా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసాన్ని విధిగావించాడు, ఎలాగైతే మీకు పూర్వం ప్రజల మీద విధిగావించాడు, తద్వారా మీలో దైవ భీతి జనించాలని, తద్వారా మీలో దైవ భీతి జనించాలని, తత్వా గుణం అనేది మీలో చోటు చేసుకోవాలన్నదే ఉపవాస ముఖ్య ఉద్దేశం. మరి తత్వ అనేది ఎక్కడ ఉంటుంది సోదరులారా? మనం వేసుకునే బట్టల్లో ఉంటుందా? మనం కట్టుకునే కోటల్లో ఉంటుందా? తక్కువ ఎక్కడ ఉంటుంది? మనసులో ఉంటుంది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు, ఆ తక్కువ ఉన్నా. దైవ భీతి ఎక్కడ ఉంటుంది? దైవ భీతి మనసులో ఉంటుంది. దైవ భీతి ఎక్కడ ఉంటుంది సార్? మనసులో ఉంటుంది. దేవుడు సార్, దేవుడు పైన ఉంటాడు. చాలా మంది దేవుడి గృహం మనసు అంటారు. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుడు పైన ఉంటాడు, అల్లాహ్ పైన ఉంటాడు. ఇక్కడే ఉంటుంది దైవ భీతి ఉంటుంది. సరేని కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలివించిన మాట ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వతాలా మీ ముఖ సౌందర్యాన్ని చూడడు, సరేనా? మీ డాబు దర్పాన్ని అల్లాహ్ చూడడు, మీ శరీర దారుఢ్యాన్ని అల్లాహ్ చూడడు, మీ హోదా అంతస్తుని అల్లాహ్ సుబ్హానహు వతాలా చూడడు. దేన్ని చూస్తాడు అల్లాహ్ సుబ్హానహు వతాలా? మీ మనసులను చూస్తాడు, మీ కర్మలను. మనసులో ఏ విధమైన భావన ఉంది, అలాగే మీరు ఏ విధమైన యొక్క పని అనేది చేస్తున్నారు, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తాడే. కానీ నేను ఎంత ఖరీదైన కోటు వేసుకున్నాను, ఎంత ఖరీదైన బండో తిరుగుతున్నాను, ఎంత ఖరీదైన వ్యక్తులతో నేను తిరుగుతున్నాను, ఎంత ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నాను, అర్థం కదా? వీటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడదు. వీటికి ప్రాధాన్యతే లేదు, వీటికి ప్రాధాన్యతే లేదు. ప్రాధాన్యత దేనికి ఉంది? మన మనసుకు ఉంది, మనం చేసే యొక్క ఆ మంచి పనికి ఉందే కానీ ఇతర విషయాలకు ప్రాధాన్యత లేదు. అవి మన అవసరాలు. అదేంట? మన అవసరాలు. ప్రారంభంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కూడు, గూడు, గుడ్డ అనే మూడు అవసరాలు ఏవైతే ఉన్నాయో, మౌలిక అవసరాలు, ఇవే కొందరికి ఎక్కువ కొందరికి తక్కువ ఉంటాయని మనం ముక్తసరిగా చెప్పుకున్నాం. దీని గురించి ఏముండదు. ఒకరికి ఉంది తక్కువ ఎక్కువ అంటే అవే ఎక్కువ ఉంటాయి ఆడి దగ్గర, ఒకరికి తక్కువ ఉందంటే అవే తక్కువ ఉంటాయి ఆడి దగ్గర, అంతే. దాని గురించి ప్రపంచంలో మిగతా ఏది మీరు చూడలేదు. కూడు, గూడు, గుడ్డ ఈ మూడింటికే తేనా మనిషి డబ్బు అనేది ఓ అనేది నీళ్ళలా ఖర్చు పెడతారు కూడా తేనా. అదే మనిషి తన ఆ వసతులు లేనప్పుడు ఒక్కొక్క రూపాయిని కూడా చూసి ఖర్చు చేసే యొక్క అవసరం కూడా ఏర్పడుతుంది. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, మనం మనసులో మనకు తక్కువ ఉన్నప్పుడు మనం మంచిగా ఉన్నాం, మంచిగా జీవిస్తున్నాం. అయితే కొందరు మన సోదరులు మనకు కనబడతారు, వారు తప్పులు చేస్తూ ఉంటారు, పొరపాట్లు చేస్తూ ఉంటారు, పాపాలు చేస్తూ ఉంటారు, కొన్ని సందర్భాలు నేరాలకు కూడా పాల్పడుతూ ఉండదు. మరి వారి విషయంలో మనం ఎలా ఉండాలి? వారి విషయంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి? వాళ్ళని కసురుకోవాలా? వాళ్ళని బహిష్కరించేయాలా? వాళ్ళని సంహరించేయాలా? కాదు. వారిని మనం దగ్గరకు తీసుకోవాలి. తెలియని కారణంగాను, అమాయకత్వం వల్లను, అవగాహన లేని కారణంగానూ కొందరు తప్పులు అనేది చేస్తుంటారు, నేరాలకి పాల్పడుతుంటారు. అలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళి వారిని నయానో భయానో నచ్చ చెప్పడం తన మన కర్తవ్యంగా మనం భావించాలి. ప్రేమగా వారిని ప్రయత్నం మనం దారికి తీసుకొచ్చిన ప్రయత్నం చేయాలి. కానీ నేను గొప్ప యొక్క తన భక్తిపరుణ్ణి, ధార్మికతనాలు అనేది ఫుల్గా ఉంది, కనుక ఎదురు తీస్తే ఎవడు అనేది లెక్కలోకి రాడు అన్న విధంగా మనం అనేది విరదీయకపోవడం, వారిని చులకన చేసి చూడటం కానీ, చులకన చేసి మాట్లాడటం కానీ, అర్థం లేదా? ఇలాంటి పనులు మనం చేయకూడదు. ఒకవేళ అతను తప్పు చేస్తున్న ఎవడండి? మన సోదరుడే కదా, తోటి మానవుడే కదా. కనుక మన ధర్మం ఏంటి? ప్రేమగా వెళ్ళి అతన్ని నష్ట చెప్పే ప్రయత్నం చేస్తాం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఉన్నారు, వీలైతే చేస్తూ ఆపండి అన్నారు. కుదరకపోతే మాట ద్వారా నష్ట చెప్పే ప్రయత్నం చేయండి. అది అతను మన మాట వినడం లేదంటే సరే కనీసం మనసులో దాన్ని తప్పుగా భావించకండి, మనసులో దాన్ని
తప్పుగా ఇలానే తీయాలి కదా కదా. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే, సోదరి కోసం ఒకరి మార్పు కోసం మనం ప్రయత్నించడమే కాకుండా, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తాం, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తాం, నమాజ్కి వెళ్ళి ప్రార్థన చేస్తాము, అప్పుడు ఆ సోదరుని కోసం, ఎవడైతే మార్గం తప్పి ఉన్నాడు ఆ సోదరుని కోసం, అతని కుటుంబం కోసం, అతని బాగు కోసం మన చేతులకి దువా చేయాలి. వల్ల ఫలానా నా సోదరుడు అనేది ఇలా తప్పు మార్గన పడ్డాడు, ఇంకా కొన్ని తప్పుడు అలవాట్లు అనేవి అతనికి తన చుట్టుముట్టాయి, కనుక వల్ల అతని ఏ విధంగానే నువ్వు కాపాడు, అతని సన్మార్గం మీద తీసుకువచ్చి మన అల్లాహను వేడుకోవాలి. అప్పుడే నిజమైన దైవ భీతి పొందాం. అంటే మనం మన శ్రేయాన్ని కోరుకోవడమే కాకుండా, తన మంచి వ్యక్తుల శ్రేయాన్ని కోరడమే కాకుండా, చెడు వ్యక్తులు కూడా చెడుది విడనాడి వారు బాగైపోవాలనే ఒక శ్రేయ భావన అనేది మనలో ఉండాలి. ముఖ్యమంత్రి అలాంటి వారిని ఎవరు ఇష్టపడతారు? అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇష్టపడతారు. కనుక ఇది మనం గమనించాలి. అలాగే ఇమామ్ ఇబ్న్ తైమియా రహిమహుల్లాహ్ యొక్క సంకల్పం అనేది మీకు తెలియజేయాలి. ఇక్కడ ఆయన చివరి యొక్క వయసు యొక్క చివరి దశలో వైద్యుడు వచ్చి, అయ్యా మీరు ఎక్కువగా అనేది పుస్తకాలు చదువుతున్నారు, కనుక మీ పెద్ద సమస్య అది పుస్తకాలు చదవడం, పుస్తకాలు చదవడం మీరు మానేస్తే మీ ఆరోగ్యం బాగైపోతుంది, పుస్తకాలు చదవడం మీరు మానేస్తే మీ ఆరోగ్యం బాగుంది. ఆయన ఆ వైద్యుని ఉద్దేశించి, అయ్యా మనసుకు నచ్చే పనులు చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది కదా. అవును, ఆరోగ్యం బాగు, మనసు నచ్చే పనులు చేస్తే ఆరోగ్యం బాగుపడుతుంది. మరి ఆ ఆరోగ్యం శరీరానికి బలాన్ని ఇస్తుంది కదా. అవును, ఆరోగ్యం ఖచ్చితంగా శరీరానికి బలం ఇస్తుంది. మరి నాకు సంతోషం పుస్తకాలు చదవడంలోనే ఉంది, దాని ద్వారా నా శరీరానికి శక్తి. నువ్వేమంటున్నావు? దాన్ని వదిలేమంటున్నావు? ఇది దీన్ని వదిలే ప్రసక్తి లేదు అంటే ఆ వైద్యుడు అన్నాడు, నా దగ్గర వేరే వైద్యం లేదని వెళ్ళిపోయాడు. చెప్పవచ్చే విషయం ఏంటంటే, సామాజిక సేవలో నిమగ్నమైన వారు కానీ సరే, అలాగే ప్రకృతి సేవలో నిమగ్నమైన వారు కానీ, చెట్లు చేమలు నాటే యొక్క ఒక హాబీ ఉన్న వాడు కానీ, వీరు అంతిమ దశ వరకు కూడా ఇది చేస్తూనే ఉంటారు. ఒకవేళ డాక్టర్ వచ్చి హెచ్చరించిన మీరు వెళ్ళకూడదు, మీరు చెయ్యకూడదు, మీరు తిరగకూడదు అంటే కూడా, ఇది నేను చేస్తూ పోతేనే నాకు మంచి సంతోషము, ఇలా మంచాన పడి ఉండి రావడం నాకు ఇష్టం లేదని అంటారు వాళ్ళు, చూస్తున్నారని. కనుక మన ప్రజాశ్రేయం కోరుకుంటే, ఏ సమయంలో అయితే ఆరోగ్యం బాగా ఉన్నా ప్రజాశ్రేయాన్ని కోరుకుంటాము, అదే ఆరోగ్యం ఒకవేళ పాడైనా కూడా మనం ప్రజాశ్రేయాన్ని కోరుకుంటాము, కనుక అప్పుడు మన నిజమైన దైవ భక్తి పరులుగా ఉంటాము. కనుక అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, మనలో స్వచ్ఛమైన యొక్క దైవ భీతి ఉంది. మనం మన యొక్క పొరపాట్లు కానీ చింతిస్తున్నాము, బాధపడుతున్నాం అన్నదానికి ఆధారం ఏమిటంటే, కేవలం బాధపడ్డం కాదు, కేవలం బాధపడ్డం కాదు, బాధపడ్డంతో పాటు మనం నమాజ్ చేయాలి, బాధపడ్డంతో పాటు మనం అల్లాహ్ను స్తుతించాలి, బాధపడ్డంతో పాటు రుకు సజ్దాలు చేయాలి, ఉపవాసాలు ఉండాలి, దాన ధర్మాలు అన్నీ చేయాలి. కేవలం బాధపడితే ప్రయోజనం లేదు, మార్పు మన జీవితంలో రాదు. కనుక కేవలం బాధపడటం వల్ల, నాలో ఈ లోపాలు ఉన్నాయి, నాలో ఈ బలహీనత ఉన్నాయి, బాధపడటం వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది లేదు. దానికి తగ్గ ప్రయత్నాలు అనేది మనం చేయకపోతే ఫలితం అనేది ఏమీ ఉండదు. కనుక అభిమానులారా, దైవ భీతి ఏదైతే ఉందో దానివల్ల మనకు కలిగే కొన్ని ప్రయోజనాలు మనం తీసుకున్నట్లయితే, అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేసిన విషయాలు కొన్ని మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ప్రయోజనకరమైన విద్య దైవభీతి వల్ల లభిస్తుంది. ప్రయోజనకరమైన విద్య దైవభీతి, అనగా విద్య రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి విషపూరితమైనది, రెండవది అమృతమయమైనది. ఒకటి ప్రాణాల్ని కాపాడే విద్య ఉంటుంది, రెండవది ప్రాణాలు తీసే విద్య ఉంటుంది, అవునా కదా. ఒకటి విధ్వంసాన్ని సృష్టించే విద్య ఉంటుంది, రెండవది నిర్మాణాన్ని చేపట్టే విద్య ఉంటుంది. కనుక నిర్మాణాత్మకమైన విద్య మనకి ఎప్పుడు దక్కుతుంది అంటే, మన మనస్సులో దైవ భీతి నిండినప్పుడే. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట చూడండి, ఇన్ తత్తఖుల్లాహ యజ్అల్లకుమ్ ఫుర్ఖాన్, ఇన్ తత్తఖుల్లాహ యజ్అల్లకుమ్ ఫుర్ఖాన, మీరు కనుక అల్లాహ్ యొక్క భయం భీతి కలిగి జీవించినట్టయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా గొప్ప ఆధారాన్ని మీకు ఇస్తాడు. ఆధారం ఏమిటి? జ్ఞానము. అది ఆధారం ఏమిటండి? విద్య విజ్ఞానము. కనుక మరో చోట అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు, వత్తఖుల్లాహ వయుఅల్లిముకుముల్లాహ్, మీరు అల్లాహ్కు భయపడి అల్లాహ్ మీకు నేర్పిస్తాడు. మీకు తెలియనిది ఎవరు నేర్పిస్తాడు? ఎవడో వచ్చి మీకు నేర్పించాడు, అల్లాహే స్వయంగా మనకు ఆ యొక్క జ్ఞానం అనేది ప్రసాదిస్తాడు. కనుక ఇది మనం గమనించాల్సింది. అలాగే దైవభీతి మనలో ఉంటే
సమస్యల నుండి మనం బయటపడతాం. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో తెలిసినమాట, ఉమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మఖ్రజ వయర్జుఖు మిన్ హైతు లా యహ్తసిబ్. ఎవరైతే అల్లాహ్ యెడల భయభీతి కలిగి జీవిస్తారో అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిని తన అనేక విధాలుగా కాపాడుతారు. వారికి ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలు బయటపడే మార్గాన్ని కూడా అల్లా ప్రసాదిస్తాడు. ఒకవేళ వారికి ఉద్యోగం లేదు, తన సంతానం లేదు, ఇతరత్ర సమస్యలతో వారు సతమతవుతున్నా అంటే ఉద్యోగాన్ని ప్రసాదిస్తాడు, సంతానాన్ని ప్రసాదిస్తాడు, డబ్బు లేదంటే డబ్బు ఇస్తాడు, వాన కావాలంటే వాన ఇస్తాడు, ప్రతిదీ అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి అనుగ్రహిస్తాడు. కనుక అవి మనం గమనించాలి. అలాగే దైవ భీతి మనలో ఉంటే అభిమానం ఇస్తారా, అల్లాహ్ ప్రేమ మన సొంతమవుతుంది. దైవభీతి మనలో ఉంటే అల్లాహ్ ప్రేమ మన సొంతం. అల్లాహ్ ఖురాన్ ఏమంటున్నాడు, ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముత్తఖి, ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముత్తఖి, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా దైవ భీతి పరులని ప్రేమిస్తాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా యొక్క తోడు మనకుంటుంది. దైవ భీతి ఉంటే మనలో అల్లాహ్ సుబ్హానహు వతాలా తోడు మనకుంటుంది. అల్లాహ్ ఖురాన్ లో తెలుస్తున్నమాట, వఅలము అన్నల్లాహ మఅల్ ముత్తఖి, వఅలము అన్నల్లాహ మఅల్ ముత్తఖీన్. యథార్థాన్ని మీరు గమనించండి, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎవరికి తోడుగా ఉన్నాడు, దైవ భీతి పరులకు తోడుగా ఉన్నాడు. అలాగే అల్లాహ్ కారుణ్యం మన మీద ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, వత్తఖుల్లాహ్ ఇన్నల్లాహ గఫూరుర్ రహీమ్, మీరు అల్లాహ్కు భయపడండి, అల్లాహ్ మీ పాపాలను క్షమించేవాడు, మిమ్మల్ని కరుణించేవాడు. అలాగే అభిమాన మిత్రులారా, సాఫల్యం అనేది కూడా దైవ భీతిని ముడిపడి ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, వత్తఖుల్లాహ లఅల్లకుమ్ తుఫ్లిహూన్, మీరు అల్లాహ్కు భయపడండి, తద్వారా మీరు సాఫల్యం పొందుతారు. అలాగే రేపు స్వర్గం మనకు ప్రాప్తం కావాలన్నా, నరకాగ్ని నుండి మోక్షం మనకు లభించాలన్నా, అక్కడ కూడా మన పనికి వచ్చేది ఏమిటి, దైవ భీతి మాత్రమే. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటున్నాడు, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, వల్ ఆఖిబతు లిల్ ముత్తఖీన్, అంతిమ విజయం దైవ భీతి పరులదే. అంతిమ విజయం దైవ భీతి పరులదే. మధ్యలో ఎవడైనా గెలవచ్చు, అయితే అంతిమ విజయం ఏమిటి, దైవ భీతి పరులది. అలాగే ఇన్న లిల్ ముత్తఖీన ఇంద రబ్బిహిమ్ జన్నాతి నఈమ్, దైవ భీతి పరుల కోసం వారి ప్రభువు వద్ద చెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలు ఉన్నాయి, చెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలు ఉన్నాయి. కనుక అభిమాన మిత్రులారా, వారు ఆ స్వర్గవనాలలో కలకాలం ఉంటారు. కనుక అభిమాన మిత్రులారా, అన్ని వేళ్ళు దేంతో ముడిపడి ఉన్నాయంటే దైవ భీతి ముడిపడి ఉన్నాయి. ఆ దైవ భీతి స్థానం ఏది, ప్రారంభంలో మనం చెప్పుకున్నాడు, మన మనసు. సరే, మన మనసు. కనుక ఈ మనస్సుని మన శుభ్రంగా మరి మాటకు మన వాట పూర్తి చేస్తున్నాం. అలా ఇన్న ఫిల్ జసది ముజ్ఘతున్, ఫఇదా సలుహ సలుహ జసదు కుల్లు, వఇదా ఫసద ఫసద జసదు కుల్లు, అలా వహియల్ ఖల్. గుర్తుపెట్టుకోండి, మానవ దేహంలో ఒక ముద్ద ఉంది, మానవ దేహంలో ఓ ముద్ద ఉంది, ఓ భాగం ఉంది. అది గనక బాగుంటే యావత్ శరీరం బాగుంటుంది, అది గనక బాగుంటే యావత్ శరీరం బాగుంటుంది. అది గనక పాడైతే యావత్ శరీరం పాడైపోతుంది. అదే మానవ హృదయం, అదే మానవ హృదయం. కనుక మనసు మంచిదైతే మాట కూడా మంచిదే వస్తుంది, అలాగే ప్రజలు కూడా మనకు మంచిగానే ప్రతిస్పందిస్తారు. ఏదేమైనప్పటికీ అభిమానం ద్వారా, మనసున్న వ్యక్తే మహారాజు, ఇవి అవి ఉన్న వ్యక్తి కాదు. అసలు ఎవరు, మనసున్న వ్యక్తే మహారాజు. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనసున్న వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దాలి. ఆ మనసులో మంచి మాత్రమే అల్లాహ్ సుబ్హానహు వతాలా నింపాలి అని మనం మనపూర్వకంగా వేడుకోవాలి. ఇంతసేపు శ్రద్ధగా వినందుకు అందరికీ ధన్యవాదాలు. వజాకుముల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.